శుభోదయం పిల్లలు, మనము ఈరోజు మన పాట మతి మరుపు తీగ అనే పాఠం గురించి తెలుసుకుందాం. మరి మతి మరుపు ఈగ, ఈగ అంటే తెలుసు అవునా? ఈగలు, దోమలు అవన్నీ కూడా మనకి తెలుసు, కీటకాలు అంటాము తెలుగులో. మరి అలాంటి ఈగ కంటే మతి మరుపు ఉందండి. అసలు మతి మరుపు ఎక్కువగా ఎవరికి ఉంటుంది? ముసలి వాళ్ళకు ఉంటుంది అవునా? మరి ముసలి వాళ్ళు, వాళ్ళ వయసు అయిపోతుంది కాబట్టి వాళ్ళు మతి మరుపు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా తొందరగా మర్చిపోవడము అలాగా ఉంటుంది. కానీ మనకి ఈ పాఠంలో ఈగకి మతి మరుపు ఉందండి. మరి అలాంటి మరి ఈగకి మతి మరుపు ఉంటే ఎలా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం. ముందుగా ఒకసారి బొమ్మ చూడండి. మతి మరుపు ఈగ అనే పాఠంలో ముందుగా మనకి పాఠంలో ఇచ్చినటువంటి బొమ్మ చూడండి. అక్కడ ఎస్టీఓపి స్టాప్ అని కనిపిస్తుంది. 8వ పాఠం, పాఠం పేరు మతి మరుపు ఈగ. మరి మతి మరుపు ఈగ, ఈగ కంటే మతి మరుపు ఉందండి. మతి మరుపు అంటే గుర్తుంచుకోకపోవటం, ఏ విషయం అయినా కూడా తొందరగా మర్చిపోవడం. అలాగా మతి మరుపు ఉన్నటువంటి ఈగ పాఠం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. బొమ్మలో మనకి కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక స్త్రీ అని ఒక పురుషుడు, ఒక అమ్మగాయన ఒక ఆడని కనిపిస్తున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు చూడండి. మన బొమ్మలో చక్కగా కనిపిస్తుంది. ఇక వీళ్ళు మరి బస్సు ఎక్కడ ఎక్కడానికి బస్ స్టాప్ వెళ్ళినట్టున్నారు. అక్కడ బస్ ఎక్కుదామనే లోపు వాళ్ళు బస్సు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అనుకుంటా వాళ్ళందరూ కూడా మంచిగా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఈలోపు ఆ బాబు వాళ్ళ నాన్న ఏం చేశాడు, పేపర్ చదువుతున్నాడు. తర్వాత అక్కడ ఆమె కూడా ఆ బాబు వైపు చూస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ ముసలి అతనికి మతి మరుపు ఉన్నట్టుగా ఉంది. ఆ ముసలి అతను అక్కడికి వచ్చి ఆ బాబుతో ఏదో మాట్లాడుతున్నాడు. మరి అతను కూరగాయలు తీసుకొని వస్తున్నాడు, మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నాడు. మరి ఇంతలో మార్గం మధ్యలో అక్కడ దారిలో అతనికి మరి దారి అర్థం కాలేదు, లేకపోతే తనకు వచ్చినటువంటి దారి మర్చిపోయాడో తెలియదు. కానీ అతను అక్కడ ఉన్నటువంటి అబ్బాయి తోటి అక్కడ నిలబడ్డ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. మరి మతి మరుపు ఈగ అనే పాఠంలో ఎవరికి మతి మరుపు ఉందంట? ఈగకు మతి మరుపు ఉందంట అవునా? అసలు ఈగకు మతి మరుపు ఉంటుందా? ఎక్కడైనా కూడా ఈగలు మాట్లాడతాయా? లేదు అవును కదా, అది ఒక కీటకం. కాకపోతే మనకి ఏం చేశాడంటే మనకి ఇచ్చినటువంటి పాఠంలో ఇచ్చినటువంటి పాఠంలో కొంచెం హాస్యంగా అంటే నవ్వుకోవడానికి వీలుగా అలాగే చిన్న కథ మాదిరిగా మనకి ఏం చేశాడంటే అక్కడ మనకి మతి మరుపు ఉన్నటువంటి ఈగతో ఈగకి మతి మరుపు ఉంటే ఎలా ఉందో మన పాఠంలో వచ్చారు. ముందుగా ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ బుక్ లో చదువుతున్నాను, మీరు కూడా మీకు పైన కనిపిస్తుంది కదా స్క్రీన్ లో, అక్కడ జాగ్రత్తగా చూడండి. అనగనగనగా మనము కథలు చెప్పేటప్పుడు చెప్తాం, అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేపలు తేవడానికి వెళ్ళారు చెరువుకి. అవి కథలు చెప్పుకున్నాం అనమాట. అలాగే మనకి ఈ కథలో కూడా ముందుగా మనకి అనగనగనగా అని మొదలు పెట్టాడు. మరి ఈ కథలో చూడండి, అనగనగనగా ఓ ఈగ ఓ రోజున అరుపుతూ తన పేరే మర్చిపోయింది. అనగనగనగా ఒక ఈగ అంటే ఇల్లు అరుపుతుంది. ఇల్లు అరగడము అంటే ఇల్లు అంతా కూడా మనకి పాలతో మనం అయితే ఎలా కనిపిస్తామో అలాగే ఏమైనా పదార్థాల మీద వాడుతూ ఇంటి దగ్గర కింద ఇంట్లో ఇలా తిరుగుతూ 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 కూడా అలాగా ఈగ అలుపుతూ వెళ్తుందనంట. తర్వాత చూడండి, తన పేరే మర్చిపోయింది, నా పేరు మర్చి
పోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. ఇక ఆ ఈక ఏం చేసినంట, ఇల్లప్పుడు అంటే ఇంటి మీద నేల మీద నడుచుకుంటూ పాపం వెళ్ళి ఏం చేసిందంట, ఈక తన పేరే మర్చిపోయింది. మరి నా పేరు నేను మర్చిపోతే ఎట్లా అని చెప్పి అనుకొని ఆ తర్వాతకి ఆ ఈక అంట ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తన పేరు ఏంటి అని అడిగిందో ముందుగా చూద్దాం. చెంగుల ఎగిరే నేగమ్మ, చెంగుల ఎగిరే ఓ లేక దూడ ఎదురైంది ఈక దాన్ని ఆపి, చెంగుల ఎగిరే లేగమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఇక చెంగుల ఎగిరే ఓ లేక దూడ, లేక దూడ అంటే మన పాఠం ఉంది అవునా, అది లేక దూడ పాఠంలో ఆవుకి పుట్టినటువంటి పిల్లలు మనం లేక దూడ దూడ అంటాము. లేక దూడ అంటే అప్పుడే పుట్టినటువంటి దూడని మనం లేక దూడ అని అంటామని చెప్పాము. అలాగే ఆ లేక దూడ దగ్గరికి వెళ్ళి ఆ ఈక ఏం చేసిందంట, ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వెళ్ళి అయ్యో నా పేరే నేను మర్చిపోయా, మరి నా పేరేంటో నాకు గుర్తులేదు కదా అని చెప్పి ఆ ఈక వెళ్ళి లేక దూడని అడిగింది. మరి ఆ లేక దూడ ఏమని అడిగిందో చూడండి, లేక దూడ నాపిందంటే ఈక చెంగున ఎగిరే లేకమ్మ నా పేరేమిటో చెప్పమ్మా. మరి చెంగున ఎగిరే లేకమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని ఆ ఈక ఆ లేక దూడని అడిగింది. ఆ మాటకు లేక దూడ, నీ పేరా, నాకేం తెలుసు, మా అమ్మని అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి. ఇక లేక దూడ కూడా ఏమంటుందంట, నీ పేరా, నాకు తెలియదు, మా అమ్మని వెళ్ళి అడుగు, మా అమ్మ అంటే ఆవు, మరి మా అమ్మని వెళ్ళి అడుగు నాకు తెలియదు అని చెప్పేసి ఆ లేక దూడ వెళ్ళిపోయింది. తర్వాతకి ఏం చూడండి, ఈక ఎగురుతూ ఆవు ముందు వాలింది. ఇక ఈక లేక దూడ లేక దూడ వెళ్ళిపోయింది కదా, మరి చెంగున ఎగురుకుంటూ లేక దూడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఈక ఎగురుకుంటూ వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట. ఏమని ఆవుతో బ్రతిమిలాడుతూ ఇట్లా అన్నది. మరి ఆవు బ్రతిమిలాడిందంట, కొంచెం నా పేరు చెప్పవా, నేను మర్చిపోయా నా పేరు, ఎలాగైనా నా పేరు చెప్పవా అని చెప్పేసి అది ఈగ ఆవుని బ్రతిమిలాడుతుంది. చెంగున ఎగిరే లేకమ్మ లేకని కమ్మ ఆవమ్మ నా పేరేమిటో చెప్పమ్మ. మరి అంటుందంట చెంగున ఎగిరే లేకమ్మ, మరి ఆ లేఖని కట్టినటువంటి ఆవు ఆవే కదా మరి లేక దూడని కన్నది, అలాంటి లేక దూడని కన్న ఆవమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి ఆవు తెల్లబోతు, నీ పేర నాకేం తెలుసు, అయినా నన్ను మేపి ఆ పక్కన అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొబ్బలో తాను వెళ్ళిపోయింది. తొబ్బ అంటే దారి, తొబ్బ అంటే దారి. అలాగే ఆ మాటకి పాపం ఆవు లేక దూడని అడిగింది, తన పేరు ఈగ, నా పేరేంటో నాకు మర్చిపోయాను చెప్పమ్మా అంటే లేక దూడ తెలియదు అన్నది. అలాగే ఆవు కూడా తెలియదండి. తర్వాతకి మరి ఆ ఆవు చెప్పిందంటే కదా, మరి నీ పేరేంటో నాకు తెలియదు అని నన్ను పేపే మల్లన్న, మల్లన్న అంటే ఆవు పేపే ఆయన పేరంట, కాపరి ఆవుని గట్టి మేపడానికి తీసుకెళ్తారు కదా, అలాంటి ఒక కాపరి పేరు మల్లన్న. మరి ఆవేది నన్ను మేపే మల్లన్నని అడుగు అని చెప్పింది. తర్వాతకి తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. తన తొవ్వ అంటే దారి. ఇక నాకు తెలియదు ఆ మల్లన్న అడుగు అని చెప్పి ఆ ఆవు ఏం చేసిందంట, తన దారిలో తను వెళ్ళిపోతుందంట. చెంగున ఎగిరే లేకమ్మ లేకని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్న. మరి చెంగున ఎగిరే లేకమ్మ లేకను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్న. మరి నా పేరేమిటో చెప్పు అని ఎవరంటున్నారు. ఈగ అలాగా పాట పాడుతూ 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 వెళ్ళి ఆ యొక్క కాపరి, పశువుల కాపరి ఉన్నాడు కదా మల్లన్నని అడిగింది అని చాలా అడిగింది. ఈగకి తన పేరు ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదు, మర్చిపోయిందంట తన పేరు.
ఆ తర్వాత ఏం చేసింది? అక్కడ మనకి బొమ్మన కనిపిస్తుంది కదా, ఆవు కనిపిస్తుంది, ఆవు కింద ఆవు పక్కన కింద నేల కూడా కనిపిస్తుంది. అలాగే మల్లన్న చూడండి చక్కగా కూర్చున్నాడు కర్ర పట్టుకుని. పశువుల కాపరులు అలానే ఉంటారు కదా, అలాగే ఆ మల్లన్న పశువుల కాపరి మంచిగా కూర్చొని చూస్తున్నాడు. తర్వాత ఆ ఇంట్లో వచ్చిన దారి చూడండి, మనకి చిన్న చిన్న చుక్కల్లాగా కలుపుకు ఆయిగా ముందుగా ఆవు దగ్గర, ఆవు దగ్గర ముందుగా లేగదుడ దగ్గర, లేగదుడ తర్వాత ఆవు దగ్గర, ఆ తర్వాతకి మల్లన్న దగ్గరికి వచ్చింది. పాపం జాలిగా అడిగి నిన్న జాలిగా అంటే బాధపడుతూ, నా పేరేటో నేను మర్చిపోయా ఎలా అని నువ్వైనా చెప్పు మల్లన్న అని చెప్పి అడిగింది. మల్లన్న కొంచెం సేపు ఆలోచించి, నీ పేరా, నాకేం తెలుసు, ఆ నీడనిచ్చే చెట్టునడు అని సలహా ఇచ్చింది. పాపం మల్లన్న కూడా దాని పేరేటో తెలియదండి. మరి ఆ తర్వాతకి అన్నదంటే కదా, నీళ్ళనిచ్చే చెట్టుకు అయితే తెలుసుంటది, నువ్వు వెళ్ళి అడుగు అని ఆ ఈగకి మల్లన్న చెప్పాడు. ఈగ దబదబా ఎగిరింది, చెట్టు ముందర వాలింది. పాపం ఈగకి ఇంకా ఎదపడికి నా పేరు చెప్పట్లేదు, నా పేరు చెప్పట్లేదు అని చెప్పేసి పాపం దానికి ఇంకా బాధగా అనిపించి తొందర తొందరగా ఎగిరిపోయిందంట. మల్లన్న సమాధానం చెప్పండి, నాకు తెలియదు, నాకు తెలియదు, నువ్వు వెళ్ళి నీళ్ళనిచ్చే చెట్టుకు అడుగు అనగానే దబదబా ఎదురు వెళ్ళిపోయి ఆ ఈగ చెట్టు ముందు వాలింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగక్కన్న ఆగమ్మ, ఆగులు మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేంటో చెప్పమ్మ. మరి లేగకుడని అడిగింది, ఆవుని అడిగింది, అలాగే మల్లన్నని అడిగింది, చివరికి నీడనిచ్చే చెట్టు కూడా అడుగుతుంది, నా పేరేమిటో చెప్పమ్మ అని ఆ ఈగ ఆ చెట్టుని అడిగింది. తర్వాత అనే చెట్టు చుట్టూ తిరిగి పేలగా అడిగింది. పాపం అయ్యగ ఏం చేసిందంట, చెట్టు చుట్టూ తిరుగుతుందంట, ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఇదే పాట పాడుతుందంట. చెయ్యుల ఎగిరే లేగమ్మ, లేగం కన్నా ఆవమ్మ, ఆవు మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ అని పాపం ఆ చెట్టు చుట్టూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆ ఈగ ఆ యొక్క చెట్టును కూడా బేలగా అంటే బాలగా అడిగింది. ఆ మాటకు చెట్టు నీ పేరా, నాకు తెలుసు, నా నీడను పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. మరి చెట్టు కూడా అనదంట, నీ పేరేంటో నాకు తెలియదు, నా చెట్టు కింద ఒక గుర్రం పడుతుంది, నీకు ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఆ తర్వాత కొంచెం కింద చూస్తే అక్కడ మనకి గుర్రం కనిపిస్తుంది చూడండి, ఇదిగో ఇక్కడ గుర్రం కనిపిస్తుంది. అర్థమైందా, ఆ చెట్టు కింద ఉన్నటువంటి గుర్రాన్ని అడుగు అని ఆ చెట్టు సమాధానం చెప్పింది. ఈగ అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి, చెయ్యుల ఎగిరే లేగమ్మ, లేగలు కన్నా ఆవమ్మ, ఆవు మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమా, నా పేరేంటో చెప్పమ్మ అని అడిగింది. ఇక మళ్ళీ మొదటి నుంచి ఏ పాట అయితే పాడుకుంటూ వచ్చిందో, చెయ్యున ఎగిరే లేగమ్మ, లేగలు కన్నా ఆవమ్మ, ఆవు మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమా, నువ్వైనా నా పేరు చెప్పమ్మా అని ఆ గుర్రాన్ని అడిగిందంట ఈగ. ఆ మాటకు గుర్రం ఈగను యగాదిగా చూసి, నీ పేరా, నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. పాపం ఆ గుర్రానికి కూడా దాని పేరు ఏంటో తెలియదంట. మనకి చక్కగా ఈగ బొమ్మ కనిపిస్తుంది చూడండి, చెట్టు కింద గుర్రం పడుతుంది, అలాగే ఆ గుర్రానికి ముందు ఈగ
మళ్ళీ చెప్తున్నాడు చూడండి, మొదటి నుంచి పాట పాడుతున్నాడు అదే ఈగ మళ్ళీ అంటుంది. చెవుల ఎగిరే రేగమ్మ లేదను కన్న మామమ్మ, ఆవులు మేపే రేగన్న నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ. ఇక చెట్టు కింద ఉన్నటువంటి ఓ గుర్రమ్మ, నా పేరేంటో చెప్పు అని అనగానే వెక్కిరింపు అంటే వెక్కిరించడం అన్నమాట. నీ పేరు నువ్వు మర్చిపోయావా, నీ పేరు నాకేం తెలుసని వెక్కిరింపుగా ఇక ఆ గుర్రం కూడా అన్నదన్న. తర్వాత ఈక వెంటనే చెంగున ఎక్కితే మేఘమ్మ, లేగలు కన్న ఆవమ్మ, ఆవులు మేపే మైలమ్మ, నీళ్ళనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, గుర్రం కడుపులో ఓ పిల్లమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ చెప్పమ్మ అని నోరారా అడిగింది. ఇక మళ్ళీ అందరికి అడిగిన తర్వాత ఆ గుర్రం పిల్లలు కూడా అలాగే ఆ ఈక అడిగిందంట, నా పేరేమిటో నువ్వైనా చెప్పమ్మ చెప్పమ్మ అని పాపం అడిగిందంట జాలి. తర్వాత అడగంటే కడుపులోని గుర్రం పిల్ల, ఈ నీ పేరా, ఈక కాదు ఇక పాపం గుర్రానికి నవ్వు వచ్చిందండి. గుర్రం పిల్లకి కడుపులో ఉన్నటువంటి గుర్రం పిల్లకి నవ్వు వచ్చిందండి. ఈ అని నవ్వుకుంటూ అన్నదంట, ఓ నీ పేరు ఈక కాదు అని ఆ గుర్రం పిల్ల చెప్పిందంట. ఈక అమ్మయ్యా అనుకుంటూ, అవును ఈక కదా, నా పేరు ఈక కదా, నా పేరు ఇంకా యాది మరువ, యాది మరువ అంటే మర్చిపోవు అని అర్థం. ఇక ఇక్కడ చూడండి, ఈక అమ్మయ్యా ఓహో నా పేరు ఈక కదా అని అనుకుందంట. మరి లేక చూడని అడిగాడు, అడిగింది ఈక. అలాగే తర్వాతకి ఆవును అడిగింది, మల్లను అడిగింది, ఈడనిచ్చే చెట్టును అడిగింది, అలాగే గుర్రాన్ని కూడా అడిగితే అందరూ కూడా ఏం చెప్పారు, తెలియదు అని చెప్పారు. ఆ తర్వాతకి గుర్ర కడుపులో ఉన్నటువంటి పిల్ల ఏం చేసింది, నమ్ముకుంటూ నీ పేరు ఈక కాదు అనగానే, ఓ నా పేరు ఈక మర్చిపోయా, యాది మరువ అంటే ఇంకెప్పటికీ నేను మర్చిపోను అని అనుకుంటూ వెళ్ళింది. తర్వాతకి ఈకంటే ఈకన మూడు వాడ ఏదన్నా గుర్రుకి ఇంట్లోకి గుర్రం అని పోయింది. ఈగంటే ఈగన, ఈగంటే ఈగన ఊరువాడ ఏదన. ఇక ఊరువాడ ఏడటం అంటే మంచిగా ఎక్కడంటే అక్కడ ఎదుర్కొంటూ ఊరంతా తిరిగి వచ్చేటువంటి ఊరువాడ అన్నింటినీ ఏలేదాను నేను, నా పేరే ఈగ కదా అని అనుకుంటూ తుర్రు అని అంటే ఎదుర్కొంటూ వెళ్ళిపోయిందండి. ఈగ ఎందుకో తెలుసా, సగంలో ఆపేసే ఇల్లు అలకటానికి. ఇక ఆ సగంలో ఇల్లు అలకటం ఆపేసిందండి. మరి మళ్ళీ తనకి ఏ గుర్తొచ్చింది, తన పేరు తనకి గుర్తొచ్చేసరికి చక్కగా వెళ్ళిపోయింది. ఇక అది మతి మరుపు ఈగ కథ చూసాం కదా, కేవలం మతి మరుపు ఈగ అనే కథలో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇది కేవలం కథ మాత్రమే, నిజంగానే ఈగకి మతి మరుపు ఉండదు, ఈగకి మాటలు రావు, అలాగే గుర్రానికి మాటలు రావు, చెట్టుకి కూడా మాటలు రావు, ఆవుకి దేవుడికి వేటికి కూడా మాటలు రావు, కేవలం ఇది కథ మాత్రమే. మరి ఈ కథలో ఈగ మతి మరుపు, మతి మరుపుతో ఉంటే మనుషులైనా ఎవరైనా కూడా ఎలా ఉంటాము, మరి ఒకవేళ మనిషికి మతి మరుపు ఉంటే కూడా మనం కూడా ఇలానే ఉంటాం, మన పేరు మర్చిపోయామనుకోండి ఏమవుతుంది, ఎవరు చూసినా కూడా మనకు అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనకి హాస్య కథ నవ్వుకుంటూ ఉండేలాగా ఒక చిన్న మతి మరుపు ఉన్నటువంటి ఈగ కథని మనకి ఈ రోజు పాఠంలో చెప్పుకున్నాము. తర్వాత అలాగే మనకి కొన్ని అంశాలు కూడా ఇచ్చాడు ఈగ అనే పాఠంలో. చూడండి, ముందుగా జతపరచండి అని ఇచ్చాడు, ఇచ్చినటువంటి పదాలను సరి చేసి అంటే ఒక పదానికి ఏ పదం అయితే సరైన పదం అయి ఉంటుందో దాన్ని మనం జతపరచాలండి.
3 Gaba Gaba Mosquito.
అనేవి అవన్నీ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో, వాటిని తెలుగులో కూడా ఏమంటారో చెప్తాను. అలాగే కీటకాలు, కీటకాలు అంటే చిన్న చిన్న పురుగులు లాంటివి అన్నమాట. మనకి కీటకాలలో చెప్పిన చీమ కూడా ఒక చిన్న కీటకం ఉంది. అలాగే ఈట, దోమ, అలాగే తేనెటీగ, తూనీగ. తూనీగ అంటే తుమిస్కా అని అంటాము కొంతమంది. తూనీగ అంటే తుమిస్కా అంటాము. అది ఆకుపచ్చ కలర్లో, గ్రీన్ కలర్ లో ఉంటుంది. దానికి రెండు రెక్కలు ఉంటాయి, అది ఎగురుతుంది అన్నమాట. అలాగే సానుకూలం తెలుసా, స్పైడర్. అలాగే నల్ల చీమ ఉంటుంది, నల్ల సీతాకోక చిలుక. ఎర్ర చీమలు ఎర్రగా ఉంటాయి, అలాగే నల్ల చీమలు నల్లగా ఉంటాయి. గండు చీమలు కూడా ఉంటాయి, నల్లగా ఉంటాయి గండు చీమలు. వాటన్నింటికి కూడా చిన్న చిన్న ప్రాణాలు అన్నమాట. వాటన్నింటికి కూడా మనకు కీటకాలు అని అంటాము. మరి కీటకాలని ఉన్నటువంటి మరికొన్ని కీటకాల పేరు రాయండి అని చెప్పాడు. అందులో చీమ ఈక తనే ఇచ్చాడు, నేను కూడా రాశాను. అలాగే దోమ, తేనెటీగ, తూనీగ, ఇవన్నీ కూడా మరి మనకి తూనీగ, తూనీగ కూడా తెలుసు అవునా, తుమ్మిస్కలు అంటాం అది కూడా. అలాగే సీతాకోక చిలుక, సీతాకోక చిలుకలు తెలుసు కదా. మరి అవన్నీ కూడా మనము నల్ల చీమ, సాలెపురుగు, సాలెపురుగు అంటే స్పైడర్. మరి వాటన్నింటినీ కూడా మనము కీటకాలు అని అంటాము తెలుగులో. కీటకాలు కొన్ని ఉదాహరణలు రాయండి అని అన్నాను అనుకోండి, ఇందులో ఉన్నటువంటివి చెప్పాను. మరి ఈరోజు పాఠం విన్నారు కదా, నేను పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. కిరీటి అన్మ్యూట్ పెట్టు. కిరీటి, 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 ఎస్ టీచర్, వినిపిస్తుందా నానా? Yes. మతి మార్పు ఈగ. మతి మార్పు ఈగ. మరి మతి మార్పు ఈగ మొదటగా వెళ్ళి ఎవరిని అడిగింది, నాకు పేరు మర్చిపోయారు, నా పేరు ఏమిటి అని? ముందు ఆవిని అడిగింది. కాదు నానా, ముందు అడిగింది. వినిపిస్తుందా కిరీటి? ముందు అడిగింది, లేఖ తర్వాత చెట్టుని, మేఘ దూడ తర్వాత ఆవుని అడిగింది. ఆవు తర్వాత ఆవుని మేపే కాపరి మల్లన్న అని ఆయన అడిగింది. ఆ తర్వాత చెట్టును అడిగింది. పాఠం వింటున్నావా కిరీటకు? చెట్టు తర్వాత గుర్రాన్ని అడిగింది, తర్వాత పిట్టని అడిగింది. పేరు ఎవరు చెప్పారు, ఈ గారు ఎవరు చెప్పారు? ఈగ పేరు ఈగకి ఎవరు గుర్తు చేశారు? టీచర్ పిల్ల,
గుర్రం కడుపులో ఉన్న పిల్ల పాటను ఎస్ టీచర్ సరిగ్గా వినిపించట్లేదనుకుంటా. మరి ఒకసారి జతపరచండి, ఉంది కదా ఆ యొక్క పదాలు చదువుతావా? నీకు కనిపిస్తున్నాయా ఇవి? ఎస్ టీచర్. ఎస్ మంచిగానే చదువుతున్నావు, అంటే చదువు చెప్తాను, నీకు రాకపోతే సహాయం చేస్తాను, చదువుతాను. ఎస్ టీచర్. ఓకే టీచర్. తర్వాత క్లాస్ లో నేను మళ్ళీ అడుగుతాను, సరేనా? ఈ పాఠంలో నీకు ఈరోజు ఓకే టీచర్. మీరు తర్వాత మీ నోట్బుక్ రాసుకొని చదవటం ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ రేపు ఓకే టీచర్.
gun. Hastakshar Dirghaksharam. Mari Dirghaksharam ante hastakshar ante kuda cheptam. Hastakshar ante protection. Avuna ante manaku chadivetappudu kudichi chadutam. Alage ikkada dirghaksharam padhatilo deergha tikki chadutamu. Ilaga manamu deergham lekunda kudichi ante a Araga, I, Ila, U, Udata, Ilaga manamu, Deergham lekunda chadivetuvanti, Aksharalu manamu, Hasvaksharam antamu, Hasvaksharalato rasetuvanti padalani, Hasvakshara padalu, Aagi raavottu, Aagi raavottiste ra. Hrasvaksharam hrasvaksharam antaru alage hrasvaksharam tho rase petti padalu hrasvaksharam padalu antaru I U Ru alage E O inta varaku vastadi am aha vastadi kani am aam aha aham adi deergham unda kada kabatti vaadi manaku మరి ఇక్కడ ఇచ్చినటువంటి హస్వాక్షరం ఉందంటే ఇక్కడ దీర్ఘాక్షరం కూడా తప్పనిసరిగా ఉంటుంది. చూడండి మరి ఏ రెండింటిలో దీర్ఘం ఉంటుంది అవునా. ఏ Oh.
వచ్చేటువంటి పదాలని దీర్ఘాక్షర పదాలు అని అంటున్నాము. ఆట, ఈగ, ఊయన, రూక, ఏతం, ఓడ, ఐదు, ఔషధం, ఇలాగా దీర్ఘం చేసి చదివేటువంటి పదాలని దీర్ఘాక్షర పదాలు అని అంటాము. ఇలాగా సాధారణంగా ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇలాగా చదివేటువంటి పదాలని మనము హ్రస్వాక్షర పదాలు అంటాము. అలాగే దీర్ఘాక్షరాలతో చదివేటువంటి పదాలను దీర్ఘాక్షర పదాలు అంటాము. మరి హ్రస్వాక్షరానికి దీర్ఘాక్షరానికి ముందుగా తేడాన్ని గుర్తించండి. హ్రస్వాక్షరాలు కూడా ఎప్పుడు కూడా దీర్ఘాలు కలపవు. మరి దీర్ఘాక్షరాలు ఎప్పుడు కూడా హ్రస్వాక్షరాలుగా గుర్తించి చదవటం కుదరదు. కాబట్టి హ్రస్వాక్షరం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, హ్రస్వాక్షరం అంటే పుట్టిగా పలికేటువంటి అక్షరాలు. మనం దీర్ఘం తీసి చదవకుండా మనము పలికేటువంటి అక్షరాలను హ్రస్వాక్షరం అంటారు. అలాగే దీర్ఘం తీసి పలికేటువంటి అక్షరాలను దీర్ఘాక్షర పదాలు అంటారు. మరి మిగతావి మనము రేపటి క్లాస్ లో చెప్పుకుందాము. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. అలాగే ప్రశ్న జవాబు కూడా నేను ఒకసారి ప్రశ్న చెప్తాను. అలాగే ప్రశ్నకి జవాబు నేను చెప్తాను, తర్వాతకి మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా పంపిస్తాను. మరి ఈ రోజు మనము చెప్పుకున్నటువంటి పాఠం మది మనకు ఈగా అనే పాఠంలోని కొన్ని అంశాల వర్క్షీట్ పంపిస్తాను. అందరూ తప్పనిసరిగా చేసి పంపించండి, వర్క్షీట్ చేసి పంపించండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు జతపరచండి కానీ. అలాగే మనకి కీటకాల పేర్లు, మరి కొన్ని కీటకాల పేర్లు, అలాగే హ్రస్వాక్షరం, దీర్ఘాక్షరం, మరి ఆ రెండింటికి తేడా ఏంటి తెలుసుకోండి. హ్రస్వాక్షరంతో వచ్చేటువంటి మరికొన్ని పదాలు, దీర్ఘాక్షరంతో వచ్చేటువంటి మరికొన్ని పదాలు ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్ లో మిగతా పాఠం చెప్తున్నాము. బాయ్.